చూసారా కంప్యూటర్స్ లేని ఐటి కంపెనీ ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి లోకేష్ గణకార్యం. నారా లోకేష్ గొప్పలు చెప్పుకోవడంలో తన తండ్రి చంద్రబాబును మించిపోతున్నాడు. మంత్రి నారా లోకేష్ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకున్న దొడ్డిదారులు ఎమ్మెల్సీ అయిన లోకేష్ ఆపై 3 రోజుల్లోనే సీనియర్లకు తోసి రాజనే మంత్రి పదవిని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐటీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఏడాదిలోగా ఏపీలో 100,000 మంది ఐటీ ఉద్యోగాలు సృష్టిస్తానని బిల్డప్ ఇచ్చాడు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వమే H-1B వీసాలో అమెరికా ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితిలో ఉంటే చిన్నబాబు గారు మాత్రం ఏకంగా ట్రంప్ తో మాట్లాడి మన వాళ్ళ H-1B వీసాల సమస్య పరిష్కరిస్తానని బడాయి కబుర్లు చెప్పాడు. అయితే తాజాగా లోకేష్ గణకార్యం చూసి జనాలకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. HCL టెక్నాలజీ సంస్థ ఏపీలో ఐటీ సర్వీసులు ప్రారంభించేందుకు MOU కుదుర్చుకున్న సందర్భంగా బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని, 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అప్పుడే 31 రోజులు పూర్తయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా మేధా టవర్స్ లోని HCL ఐటీ కార్యాలయాన్ని ప్రారంభించారు లోకేష్. అయితే లోకేష్ ప్రారంభిస్తున్న ఐటీ కార్యాలయాన్ని కవర్ చేసి ఫుల్ గా పబ్లిసిటీ ఇద్దామని అనుకున్న యెల్లో మీడియా ఒక్కసారిగా షాక్ తింది. లోకేష్ ప్రారంభించిన ఈ ఐటీ కార్యాలయంలో ఒక కంప్యూటర్ కూడా లేకపోవడంతో సదరు యెల్లో మీడియా ప్రతినిధులు నోరేళ్ల పెట్టారు. ఈ మాత్రానికి చిన్నబాబు ఇంత బిల్డప్ ఇచ్చాడు, కొంపతీసి ఇదేదో సూట్ కేస్ కంపెనీ కాదు కదా అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎవరైనా ఐటీ ఆఫీస్ ప్రారంభిస్తే అడుగడుక్కు కంప్యూటర్స్ ల్యాప్టాప్లు ఉంటాయి. ఒకవేళ పూర్తిగా రెడీ కాకముందే చిన్నబాబు 4 రోజులే ఏపీకి ఐటీ కంపెనీ తీసుకొచ్చాడని గొప్పలు చెప్పుకోవడానికే ఇలా కంప్యూటర్లు కూడా లేని ఆఫీస్కు అడావిడిగా ప్రారంభించారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి చిన్నబాబు గొప్పలు చాటుకోవడంలో తండ్రి చంద్రబాబును మించిపోతున్నానని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.